रेपु पापाल पापाल भैरवन केसीआर गारे पद पा पी सायंत्र सर 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 अरे भयपड़ सर मन नलगौंडी सर सर मैं नलगौंडी नलगौंडी एम सर आना नलगौंडी प्लीज हेलीकाप्टर हेलीकाप्टर कुछ कार गौरव प्रतिपक्ष सभ्युलनु सर इन सर आयले गारु अयले गारु कोरारु अध्यक्ष अट्लाने एमआईएम सोदरुलु सीपीआई सोदरुलु मरि टीआरएस संबंधिंचिन मित्रुलनु वारि अभिप्रायानि तेलुसुकोनि निर्णयं तीसुकोवाल्सिनदिगा कोरुता उन्नानु अध्यक्ष एमआईएम इस्तुना इस्तुना ऑनरेबल स्पीकर सर स्पीकर सर प्रशांत रेड्डी गारु मात्लाडंडि आपसे एक रिक्वेस्ट ये करना चाह रहा हूं कि जैसे हमारे प्रशांत रेड्डी गारू सर इप्पुडु गौरवनीय मंत्रिवर्युलु प्रधान प्रतिपक्ष नायक नुंचि उद्देशिंचि आयन मात्लाडिन मातल्नि बेशरतिगा वारु उपसंहरिंचुकोवालि लेदा मीरैना रिकार्डुल नुंचि तोलगिंचालि आ तर्वातनि मेमु मात्लाडतां ई सभ नडिपे पद्धति इदि कादु सभलो मात्लाडे विधानं इदि कादु मंत्री गारु इदि सभकु गौरवानिकि मंचिदि कादु मीकु कूडा मीरु स्पीकर गा उंडि ई रकमैनटुवंटि भाष असेंब्लीलो मात्लाडिते ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికొచ్చినట్టు మాట్లాడతది మంచిది కాదు నేను కూడా మాట్లాడొచ్చు కదా అధ్యక్ష నేను అనరాదైంది ఇష్టమొచ్చు నేను కూడా అనొచ్చు దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం సార్ మీరు సార్ సార్ ఒకటి సార్ ఒకటి ఒకటి నిమిషం ఒకటి నిమిషం సార్ మన్న నలుగొండకు గంటన వరకు చెప్పి హెలికాప్టర్ లో ప్రయాణం చేసినాయన పెద్దమంది గీని నుంచి నందగిరికి 5 నిమిషాలు రారా ఒక ముఖం లేదు ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు అందుకనే రమ్మని చెప్పేది చేస్తున్నాం రికార్డులను పరిశీలించి తొలగిస్తాము రికార్డులను పరిశీలించి తొలగిస్తాము మాట్లాడండి మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి సార్ హి హస్ టు అపాలజీ సార్ ఐదర్ హి హస్ టు టెండర్ అపాలజీ ఆర్ హి హస్ టు రిమూవ్ ద వర్డ్స్ దెన్ ఓన్లీ వి స్పీక్ తప్పకుండా రిమూవ్ చేస్తా థాంక్యూ మాట్లాడండి థాంక్యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడకుంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థాంక్యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈ రోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష ఒక నిమిషం సార్ ఇంపార్టెంట్ విషయం సార్ మన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నలగొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం బాడిదారే సార్ మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటున్నారు బాబాల భైరవ అంటుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడినారు ఆయన క్షమాపణ చెప్తారా కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి నన్ను కూడా అన్నాడు అరే దురేనాడు దాని కూడా అన్పార్లమెంట్ వాడినందుకు సార్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు, తుపాకీతో కాల్చిపారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధమైన ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష, అవి దయచేసి రికార్డుల నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు